ఆర్డర్ అనేది లేదు, సప్లై లేదు. వెంటనే రమేష్ కూడా స్పందించి జిమ్ వాళ్ళందరూ మాట్లాడుతూ జిమ్ అంతా టీమ్ అంతా అనుకుంది ఏమంటే, వృద్ధాశ్రమానికి మనం ఒక ట్యాంక్ సప్లై చేసి వాటర్ అవుట్ పెట్టేసి సింటెక్స్ ట్యాంక్ అవుట్ ఇచ్చేసి వాటర్ సప్లై చేయడం వల్ల వాళ్ళకి సహాయం మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే అనుకున్నాను ఇంకోటి ఏమంటే తాగునీటిది కూడా తెప్పించాము, అది కూడా తాగేదానికి కూడా ఇవ్వబోతున్నాం. తాగునీరు కూడా ప్యూరిఫైర్ అమర్చుతున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా జిమ్ తరఫున ఇంకా మంచి మంచి ఎవరైనా మనకు నిజంగా ఇలా ఆపదలో కానీ ఎవరైనా ఇలాంటి అనాథలకు కానీ సహాయం చేయడానికి మా జిమ్ తరఫున మేము అందరూ ఉంటాము. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జిమ్ సభ్యులందరికీ మరియు వీళ్ళ ఆరోగ్యమే కాదు మానవత దృక్పథం ఉందని మా జిమ్ సభ్యులు నిర్వహించారు. త్వరలో మేమందరూ అనుకుంటాం వీళ్ళతో పాటు సహపంక్తి బోధన చేయాలని కూడా అందులోనే అనుకుంటున్నాము. అలాగే ఏదైనా అవసరాలు ఉంటే చెప్పండి రమేష్. మనము ఇలాంటి వ్యక్తుల్ని, మనము నగేష్ లాంటి వ్యక్తులను మనము ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఈ అబ్బాయి ఒక దాదాపు 15 సంవత్సరాల నుండి ఇదే అతను ఒక విలేకరిగా చిన్న విలేకరిగా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఇలాంటి సంస్థ నడపడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బు కోట్లు ఉండేవాళ్ళు అనాథశాలయం పెద్ద గొప్ప కాదు, చిన్న సామాన్యుడు ఒక అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి అబ్బాయి. అందరూ సహకరించి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వాటర్ అనేది లేదు, సప్లై లేదు. వెంటనే రమేష్ కూడా స్పందించి జిమ్ వాళ్ళందరూ మాట్లాడుతూ జిమ్ అంతా టీమ్ అంతా అనుకుంది ఏమంటే, వృద్ధాశ్రమానికి మనం ఒక ట్యాంక్ సప్లై చేసి వాటర్ అవుట్ పెట్టేసి సింటెక్స్ ట్యాంక్ అవుట్ ఇచ్చేసి వాటర్ సప్లై చేయడం వల్ల వాళ్ళకి సహాయం మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే అనుకున్నాను ఇంకోటి ఏమిటి తాగునీటిది కూడా తెప్పించాము, అది కూడా తాగేదానికి కూడా ఇవ్వబోతున్నాం. తాగునీరు కూడా ప్యూరిఫైర్ అమర్చుతున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా జిమ్ తరఫున ఇంకా మంచి మంచి ఎవరైనా మనకు నిజంగా ఇలా ఆపదలో కానీ ఎవరైనా ఇలాంటి అనాథలకు కానీ సహాయం చేయడానికి మా జిమ్ తరఫున మేము అందరూ ఉంటాము. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జిమ్ సభ్యులందరికీ మరియు వీళ్ళ ఆరోగ్యమే కాదు మానవత దృక్పథం ఉందని మా జిమ్ సభ్యులు నిర్వహించారు. త్వరలో మేమందరూ అనుకుంటాం వీళ్ళతో పాటు సహపంక్తి బోధన చేయాలని కూడా అందులోనే అనుకుంటున్నాము. అలాగే ఏదైనా అవసరాలు ఉంటే చెప్పండి రమేష్. మనము ఇలాంటి వ్యక్తుల్ని, మనము నగేష్ లాంటి వ్యక్తులను మనము ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఈ అబ్బాయి ఒక దాదాపు 15 సంవత్సరాల నుండి ఇదే అతను ఒక విలేకరిగా చిన్న విలేకరిగా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఇలాంటి సంస్థ నడపడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బు కోట్లు ఉండేవాళ్ళు అనాథశాలయం పెద్ద గొప్ప కాదు, చిన్న సామాన్యుడు ఒక అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి అబ్బాయి. అందరూ సహకరించి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మేము ఏం చేయాలనుకున్నా ఫస్ట్ ఒక మాట చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా ఒక మాట అందరూ వచ్చి ఏ పని చేసినా కూడా వాళ్ళందరికీ ఫస్ట్ మేము చాలా కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా ఒక వారం కిందట మాకి నగేష్ అన్న వచ్చి అమ్మ ప్రశాంతి నిలయం ట్రస్ట్ సభ్యులు అధ్యక్షుడు నిర్వాహకుడు ఆయన మాకు ఒకసారి వచ్చి చెప్పారన్నమాట, ఇట్లా వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు వాటర్ సౌకర్యం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇక్కడ మున్సిపాలిటీ నీళ్ళు కూడా వారానికి ఒకసారి 15 రోజులు ఒకసారి నెలకు ఒకసారి వస్తుంది, ఆయన కూడా అవి తీసుకొని నిల్వ ఉంచడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి చాలా చెప్పాడు ఆయన. ఈ విధంగా దాన్ని మేము స్పందించి వెంటనే మా జిమ్ సభ్యులందరితో ఒకసారి మాట్లాడి వాళ్ళందరితో ఒకసారి కలవాలి, వాళ్ళందరినీ ఒకసారి కలుపుకొని మాట్లాడి వచ్చి మా జిమ్ తరఫున ఒక వాటర్ ట్యాంక్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు కంపల్సరీ వాళ్ళ బాధలు మేము విన్నాము, మా జిమ్ సభ్యులందరూ చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మా వంతు సహాయంగా ఈ వాటర్ ట్యాంక్ని అందించినాము. ఈ సందర్భంగా నగేష్ అన్న ఇలాంటి మంచి పని చేయడం వల్ల ఆయన కూడా దేవుడు కంపల్సరీ సహకరిస్తాడని దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు.